ఇంకా తర్వాత మీరు సీబీఐలో చేసిన కేసులు ఇంకేమున్నాయి? మరొక స్పెషల్ క్రైమ్ మాగుంట సుబ్బిరామిరెడ్డి గారు ఒంగోలులో. అది వారు అప్పుడు ఎంపీగా ఉండేవారు. వారికి పిఎస్ఓస్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్, తర్వాత ఆర్మర్డ్ గార్డు కూడా వారి ఇంట్లో ఉండేది. ఒంగోలు అవుట్స్కట్స్లో వారి హౌస్ ఉండేది. పీపుల్స్ వారికి చెందిన నక్సలైట్స్ ఆయన్ని కిడ్నాప్ చేయడానికే ప్లాన్ చేసుకున్నారు, రెక్కీ చేశారు. వారి ఇంటికి దగ్గరలో వాళ్ళు కూడా ఒక ఇల్లు తీసుకుని ఒక 2-3 వారాల నుంచి ఉంటున్నారు. ఆయన్ని కిడ్నాప్ చేయటం ద్వారా వాళ్ళ డిమాండ్స్ తీర్చుకోవాలి అన్న లక్ష్యంతో వాళ్ళు అటాక్ చేయటం జరిగింది. అయితే ఒక పిఎస్ఓ పసిగట్టి ప్రతిఘటించడం వల్ల వచ్చిన వాళ్ళు అంత అనుభవం లేని నక్సలైట్స్ అవటం వల్ల ఫైర్ ఓపెన్ చేశారు. ఆ ఫైరింగ్లో వారు చనిపోయారు, స్పాట్లోనే చనిపోయారు. ఆ కేసు లోకల్ పోలీసు చేయటంతో లోకల్ పోలీస్ మీద ఫ్యామిలీ మెంబర్స్ పూర్తి విశ్వాసం లేక సిబిఐ దర్యాప్తు కోరటం జరిగింది. చనిపోయింది ఒక పార్లమెంట్ సభ్యులు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పందించి సిబిఐకి దర్యాప్తుకి ఇవ్వటం జరిగింది. ఆ కేసు కూడా ఒక స్పెషల్ టీం, ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేశారు. అందులో కూడా ఈ హరివల్సన్ గారు, చల్లాదురై అని చెప్పి ఒక డిఎస్పీ గారు ఉండేవారు. హరివల్సన్ గారు కేరళ ఆఫీసరు, చల్లాదురై గారు తమిళ ఆఫీసరు. వారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ కేసు కేసులో సిబిఐ మంచి దర్యాప్తు చేయటం జరిగింది. ఈ సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చారు మంచి ఎక్స్పర్ట్స్. వచ్చారు నేరస్థలాన్ని పరిశీలించి, నేరస్థలంలో బాధితుల రక్త నమూనాలతో పాటు ఒక ముద్దాయి యొక్క రక్త నమూనా కూడా సేకరించడం జరిగింది. నేరం జరిగినప్పుడు ఒక ముద్దాయి కూడా ఈ గన్మ్యాన్ కాల్పుల్లో గాయపడ్డాడు. అతని రక్త నమూనా కూడా స్పాట్లో సేకరించడం జరిగింది. అతను పారిపోతుండగా ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ గేట్ దగ్గర వాళ్ళ కారు ఆగిపోతే ఆ కారులోంచి దిగి అతను పారిపోయే ప్రయత్నంలో దొరికిపోయాడు. అది తర్వాత దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ ఒపీనియన్ అంతా సేకరించడం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన సైంటిఫిక్ ఎయిడ్స్, అది ట్యాలీ అవటం. దాని ద్వారా ఇతర ముద్దాయిల్ని కూడా ఆ ముద్దాయి ద్వారా తెలుసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం, వారి మీద పూర్తి సాక్ష్యాధారాలతో సెషన్స్ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయటం, కేసు కన్విక్షన్ అవటం, హైకోర్టులో కూడా ముద్దాయిలు చేసుకున్న అప్పీలు అది ఫెయిల్ అవటం జరిగింది. ఈ రోజుకి కూడా ముద్దాయిలు
శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఏం పేర్లేండి వాళ్ళు? ఒక వ్యక్తి పేరు గణేష్, పంతంగి బాల గణేష్. అతను గుంటూరు జిల్లా తెనాలివాడు. ఆ రోజుల్లో చిన్నవాడే, 21-22 ఇయర్స్ అబ్బాయి. ఈ మావోయిస్టుల యొక్క ఫిలాసఫీ మీదకి అతను ఆకర్షితుడై అందులో చేరాడు. అతను మిగిలిన వాళ్ళ పేర్లు అంత గుర్తులేదు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.